requesting Naresh Garu to please speak. Andariki namaskaram andi. Itlu Maredumilli Prajaneekam. Idi oka honest cinema andi. Oka honest mana chuttu jarige kada. Prati ante mana chala articles lonu mana ee madhya kalamlo varsham vachinappudu kuda chusam. Chala tribal villages lo ela ibbandi padutunnarani. So alanti ibbandini alanti problems unna oka mem oka problems teeskuni ఒక ట్రూ స్టోరీ అంటే ఒక డైరెక్టర్ గారి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ఆలోచన వచ్చింది ఆయనకి. సో దాని తర్వాత వి స్టార్టెడ్ అంటే ఒక సినిమా చేయాలంటే అంటే ముందు మనకి దాని గురించి డేటా అన్నీ కావాలండి. సో ఈ సినిమా గురించి మేము డేటా అన్ని కొంచెం స్టార్ట్ చేసుకున్నప్పుడు అండి అంటే ఇన్ని ఉన్నాయా అంటే మనం 2022లో ఉన్నాం, మనకు ఒక ఫోన్ చేస్తుంటే మెడిసిన్ నుంచి అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి ఫుడ్ వరకు, కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంకా కనీస సౌకర్యం అదే వసతులకి హాస్పిటల్ కానివ్వండి లేకపోతే రకరకాలు స్కూల్స్ గురించి కానివ్వండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి స్టోరీ చెప్తే బాగుంటుందని అండ్ నిన్న చూడటం జరిగిందండి. చాలా వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. వన్ థింగ్ ఐ కెన్ సే ఇట్స్ అ వెరీ హానెస్ట్ టీమ్ ఫ్రమ్ అవర్ టీమ్ అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి, ఇట్స్ నాట్ ఒక పర్సన్ అని కాదు. ఎందుకంటే రైట్ ఈ సినిమా అనుకున్నప్పుడు మేము మొత్తం సినిమా అంతా 90% పైన మొత్తం మారేడుమల్లి ఫారెస్ట్లోనే ఉంటుంది. సో ఎటు చూసిన గ్రీన్స్ ఉండాలి అండ్ బ్యూటిఫుల్గా ఉండాలి. సో రామిరెడ్డి గారు వచ్చారు మా కెమెరామ్యాన్ గారు, ప్రతి విజువల్ మీరు చూస్తే అంటే వీ హ్యాడ్ అ బడ్జెట్ బట్ మీ ఒక బడ్జెట్ అనుకున్నాం బట్ ప్రతిది మీరు చూస్తే డెఫినెట్ ఇంకా ఎక్కువ చాలా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. సో ఎవ్రీవన్ అంటే వాట్ ఎవర్ ద అమౌంట్ వీ స్పెంట్ అన్ని ప్రతిదీ స్క్రీన్ మీద కనిపించేలాగా పెడతానికి ట్రై చేశారు. బ్రహ్మకర్లి గారు, చోట ప్రసాద్ గారు, మా రామిరెడ్డి గారు అలాగే ఈ సినిమాలో లాస్ట్ 20 మినిట్స్ ఇట్స్ కీ థింగ్ అండి. సో ఫైట్ మాస్టర్ పృథ్వీ గారు చాలా కొత్తగా చాలా బాగా చేశాడు, కంపోజ్ చేశాడు ఆయన అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి, అండ్ నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్. అస్ అన్ యాక్ట్రెస్గా ప్రతి వాళ్ళు ఒక క్యారెక్టర్స్ అనేది చేసాం ఇక్కడ, నేను హీరోను తను హీరోయిన్ అలా అని కాకుండా అందరూ ఒక మారేడుమల్లిలో ఒక క్యారెక్టర్స్ లాగా ప్లే చేయటం జరిగింది. కుమరన్ గారు నన్ను మీకు అలాగే శ్రీతేజ్ గారికి డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు వస్తాయి ఈ సినిమా తర్వాత అండ్ ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు అండ్ షానీ మీ కూడా అందరూ చాలా కష్టపడి ఇష్టపడి చేశారు అండ్ ముఖ్యంగా మా అబ్బు రవి గారు బయటకు వచ్చిన తర్వాత మీరు రెండు మాట్లాడుకుంటారు, ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత హీరో గురించి లాస్ట్లో మాట్లాడుకున్నా ఫస్ట్ మాత్రం కొట్టేసేది శ్రీచరణ్ పాకాలు కొడతాడు, సెకండ్ అబ్బు రవి గారు ప్లేస్ కొడతారు, దాని తర్వాత థర్డ్ ఇంకా ఆలోచిస్తున్నాను డైరెక్టర్ గారా లేకపోతే అంటే నేను చూసుకుంటే నా పేరు 6th 7th లో ఉంది. సరే అన్ని సినిమాలు మన ఫస్ట్లో ఉంటాం బట్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. సో ఇది ఎందుకు చూడాలంటే ఇది జనం సినిమా. సో ఇది మన అంటే జనం అంటే ఎవరు మనం. సో ఇది మనలో జరిగి అంటే మన చుట్టుపక్కల జరిగే సినిమా. సో చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు అంటే ఇది ఇప్పుడు రెగ్యులర్గా రొటీన్గా ఉంటారు చూడలేదండి, కొంచెం కొత్తగా కావాలంటున్నారు. సో కొత్త ప్రయత్నం మేము ముందుకు వస్తున్నాం అండ్ డెఫినెట్గా ఇందాక ఎవరో చెప్పిన ప్రసాద్ గారు చెప్పినట్టు మన చోట ప్రసాద్ గారు ఇది ఫస్ట్ మీట్లా లేదు సక్సెస్ మీట్లా ఉందని అండ్ డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. రేపో ఎల్లుండో డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్ని ప్రేక్షకులు ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తారు అని మీ సినిమా అనేటువంటి నాందినే ప్రూవ్ చేసింది అండ్ ఇప్పుడు మళ్ళీ మారేడుమిల్లి కూడా ప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ జి స్టూడియోస్ నిమ్మకల్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ అండి. దాదాపు 4 రోజుల నుంచి 10 రోజులు లాస్ట్ 1 వీక్ నుంచి ఆయన అనుకున్న స్టూడియోలోనే పడుకున్నారు. సో చాలా కష్టపడ్డారు అందరూ నాకు తెలిసి, మన రామిరెడ్డి గారు డైరెక్టర్ గారు అందరూ, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కొంచెం వర్క్ కొంచెం టైట్ అయిపోతుంది జరిగింది అండ్ రాజా గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా దాని తర్వాత నాకు నాందికి నాంది స్టార్ట్ అవ్వటానికి నాంది మొదలవటానికి కథ పుడతానికి అన్ని అక్కడ నాయనే కారణం, విజయ్ నా దగ్గర తీసుకొచ్చి కథ తెప్పించి ఆ ప్రాజెక్టు అలాగ స్టార్ట్ అవ్వటానికి. నేను నాంది ఫంక్షన్లో చెప్పా సతీష్ గారికి, ఆయన ఫస్ట్ సతీష్ వేగ్నేషన్ వేసుకుంటే ఆల్రెడీ ఒక వేగ్నేష్ గారు ఉన్నారండి అంటే మీరు నాంది సతీష్ అవుతారని అంటే ఒక ఒక గుర్తింపు, ఒక సినిమా మంచి సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత కూడా నాంది సతీష్ గారికి ఎంత పేరు వచ్చిందో, మారేడుమల్లి తర్వాత కూడా రాజా గారు మంచి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్న ప్రొడ్యూసర్ అని అందరూ అంటారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ రాజా గారు. డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, రేపు ప్రొడ్యూసర్గా మీ సినిమా రిలీజ్ అవుతుంది, రేపు మా సినిమా రిలీజ్ అవుతుందని మీరు అందరూ తప్పకుండా వచ్చి మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Thank you, Andy. Thank you so much. And ippudu photo op for the media and bandi.